పంచాయతీ కార్యదర్శి ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి 2వ ర్యాంక్ సాధించిన సురేష్ గారికి స్వాగతం. సార్, ఇంతటి కన్విజన్ సాధించడానికి గల కారణాలు? ఈయన విజయానికి నా తల్లిదండ్రులతో పాటు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ మరియు నా నిరంతర సాధన నాకు ఈ విజయానికి తోడ్పడింది. పంచాయతీ సెక్రటరీ ప్రిపరేషన్ లో పేపర్ 1 మరియు పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 లో మొత్తం 150 మార్కులు ఉంటుంది, పేపర్ 2 లో కూడా 150 మార్కులు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే పంచాయతీ సెక్రటరీ విజయానికి మెయిన్ తోడ్పాటు అందించేది పేపర్ 2. పేపర్ 2 లో రూరల్ డెవలప్మెంట్ లో మొత్తం 12 చాప్టర్లు ఉన్నాయి. అందులో మొదటి 2 చాప్టర్లు భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ. భారతదేశ పంచాయతీరాజ్ వ్యవస్థ చూసుకుంటే లార్డ్ మేయర్ తీర్మానం 1872 నుండి, అలాగే మద్రాస్ ప్రభుత్వ చట్టాలని, అలాగే మన స్వతంత్ర ఆంధ్రం చూసుకుంటే 1952 సిడిపి ప్రోగ్రామ్, అలాగే నేషనల్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ 1953, అలాగే బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, అలాగే దంతేవాల కమిటీ, జీవీకే రావు కమిటీ, అలాగే అలం సింగ్ కమిటీ. మన అలం సింగ్ కమిటీ వచ్చేసరికి మన 73-74 రాజ్యాంగ సభలకు బేసం పడింది. మొదటగా ఎలం సింగ్ కమిటీ ద్వారానే స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 73-74 రాజ్యాంగ సభలు, దాని తర్వాత అందులోనే మొత్తం 28 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లో ఆమోదం, 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీరాజ్ వ్యవస్థతో పాటు అలాగే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవసాయ రుణ పరిమితి, ఈ 2 చాప్టర్లకు సంబంధించి ఆర్థిక సర్వే చదువుకోవాలి. ఆర్థిక సర్వేతో పాటు మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా చాలా తోడ్పాటును అందిస్తుంది. దాంతోపాటు మొత్తం పథకాల పరంగా చూసుకుంటే మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. ఇందులో సమాజ ఆధారిత పథకాలు, అలాగే గ్రామీణ అభివృద్ధి పథకాలు, పంచాయతీరాజ్ పథకాలు, ఇంకా నెక్స్ట్ ఇంకా సంక్షేమ పథకాలు, వీటన్నిటికి కూడా మన ఇన్స్టిట్యూట్ నోట్స్ చాలా తోడ్పాటు అందిస్తుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్, అలాగే ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ తో పాటు డైలీ న్యూస్ పేపర్ చదవడం, న్యూస్ పేపర్ తో పాటుగా తెలుగు అకాడమీ పుస్తకాలు నిరంతరం చదువుతూ ఉంటే ఇది విజయానికి ఆసరాగా ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ విధులు బాధ్యతలు వచ్చేసరికి 243 ఆర్టికల్ లో పేర్కొన్న 29 అంశాలను అమలు చేయడం, అలాగే గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు చేరువు చేయడం, ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ విధులు మరియు బాధ్యతలు. పంచాయతీ సెక్రటరీ విధుల్లో ముఖ్యంగా 4 రకాల సమావేశాలు ఏర్పాటు చేయడం, సాధారణ సమావేశం, దాంతోపాటు ప్రత్యేక సమావేశం, అత్యవసర సమావేశం, అభ్యర్థన సమావేశం. ఈ 4 రకాల సమావేశాలతో పాటు పంచాయతీ చేసే వివిధ రకాల తీర్మానాలను అమలు చేసే బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శిదే. ఇది ఇందులో పంచాయతీ కార్యదర్శి యొక్క విధుల్లో ముఖ్యమైనది. ప్రిపరేషన్ లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటంటే, ఫస్ట్ మనం ముందుగా సమయపాలన ఉండాలి. అంటే ఒకరు ఈ రోజు చదివిన దాన్ని 2-3 రోజుల తర్వాత రివిజన్ చేయడం, దాన్నే మళ్ళీ రివిజన్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఎక్కువగా పుస్తకాలు చదవకుండా తక్కువ పుస్తకాలనే ఎక్కువసార్లు చదువుతూ ఉంటే అది మనకు చాలా లాభిస్తుంది. అలాగే మనం ఎన్నుకునే ప్రతి పుస్తకం కూడా స్టాండర్డ్ ఉన్నట్టు చూసుకుని దానికి అనుకూలంగా మన వ్యూహాన్ని మరియు సంసిద్ధతను తయారుగా ఉండాలి. అలాగే దానికి తగినటువంటి మాక్ టెస్టులు చేయడం, అలాగే మన ఆర్ఎస్ ఖచ్చితంగా పేపర్ 2 విషయంలో ఖచ్చితంగా కోచింగ్ అనేది చాలా అవసరం. మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ లో నా కోచింగ్ అనేది చాలా హెల్ప్ అయింది. మొత్తం మన సిలబస్ లో 5 చాప్టర్లు పథకాలకు సంబంధించి ఉన్నాయి. దీనికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, అలాగే మన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వివిధ రకాల పథకాలలో అమలులో ముఖ్యంగా పాత్ర పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది. దీనికోసం పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది కాబట్టి మనం ముఖ్యంగా ప్రతిరోజు నిరంతరం పేపర్ లో చూడడం, దాన్ని చిన్నగా నోట్స్ రాసుకోవడం, ఆ నోట్స్ రాసుకుందాన్ని పదే పదే రివిజన్ చేసుకోవడం చేస్తూ ఉంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది. మనకి ముఖ్యంగా భౌతికంగా గానీ మానసిక శారీరకంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మానసికంగా కంప్లీట్ గా దీనికి డెడికేట్ అయి ఉండాలి. ఇలా డెడికేట్ అయినప్పుడే మనం విజయం సాధించగలం. ఆ విజయాన్ని సాధించడానికి ముఖ్యంగా మన ప్రిపరేషన్ కి ఇది తోడ్పడుతుంది. ఇటీవల చూసుకుంటే మన ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది. ఈ వైట్ పేపర్స్ అనేవి డెవలప్మెంట్ సంబంధించి ప్రతి ఒక్కటి మనకి హెల్ప్ అవుతుంది. అలాగే మన ప్రిపరేషన్ లో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే సిలబస్ ని ముఖ్యంగా కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత సిలబస్ చూసుకుని సిలబస్ లో ఉన్న పాత పేపర్లు స్టడీ చేసి ఆ పాత పేపర్లు చేసిన తర్వాత మన ప్రిపరేషన్ అంతా ముగించుకున్న తర్వాత ఒకసారి రివిజన్ చేయడం, ఆ రివిజన్ తర్వాత మాక్ టెస్టులు రాయడం ఖచ్చితంగా చేయాలి. ప్రిపరేషన్ సమయంలో ముఖ్యంగా మనం చిన్నగా జాగింగ్ చేయడం, అలాగే యోగా చేయడం, దీనివల్ల మనం మానసిక ప్రశాంతత చేకూరి చదివినంతా కూడా మనకి నేర్చుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎగ్జామ్ ముందు 24 అవర్స్ ముందు చదవడం, ఆదరబాదరుగా సిలబస్ కంప్లీట్ అవ్వలేదని హైరాణ పడడం అలా చేయకుండా
మనం ప్రిపరేషన్ మొత్తం ముగించుకొని ఒక ఎగ్జామ్ ముందు రోజు ప్రశాంతంగా ఒక 24 గంటల ముందు ముగించుకొని ఎగ్జామ్ రోజు అటెండ్ అయితే ఆ 3 గంటల సమయంలో మన మన యొక్క ఉన్నటువంటి పూర్తి నాలెడ్జ్ ని పెట్టడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకు ఖచ్చితంగా విజయం అనేది చేకూరుతుంది. పేపర్ వన్ సిలబస్ ని పరిశీలిస్తే అందులో కరెంట్ అఫైర్స్, అలాగే మ్యాథ్స్ 2 చాప్టర్లు, అలాగే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ ఉన్నాయి. ఇందులో మొత్తంగా చూసుకుంటే ఎక్కువ మార్కులు మనం సాధించడానికి అవకాశం చాప్టర్ చూస్తే కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. ఇందులో మనం కొంచెం కొద్దిగా ప్రిపరేషన్ ని తగ్గించి అంటే ఎక్కువ సమయం కేటాయించకుండా ఎక్కువ మార్కులు సంపాదించాలనుకుంటే ఈ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం చూసుకుంటే జనరల్ సైన్స్ సిలబస్ అనేది చాలా ఎక్కువ. ఇందులో ఎస్ఎన్టీ పార్ట్ బాగా చదువుకున్నట్లయితే మనం కొంత టైం సేవ్ చేసుకుని పేపర్ 2కి ఎక్కువ సమయం కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పేపర్ 1 లో ఎక్కువ చదవలసి ఉంటుంది, మార్కులు ఏమొచ్చేసి అన్ని వస్తాయి. బట్ పేపర్ 2 విషయంలో మనం తక్కువ చదవచ్చు, ఆ తక్కువలోనే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. సెకండ్, ఈ 2 పేపర్ విషయంలో చూస్తే పేపర్ 1 కంటే పేపర్ 2 స్టాండర్డ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పేపర్ 2 మీద ఎక్కువగా స్టడీ చేసి అలాగే ప్రభుత్వ పథకాల్లో కానీ పంచాయతీరాజ్ సంబంధించిన అంశాల్లో కానీ మనం ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకు మన విజయానికి ఎక్కువ మార్కులు మన క్వశ్చన్ బ్యాంక్ అనేది మన అకౌంట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇంత విలువైన సమాచారం అందించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.